1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన నియోజకవర్గాలలో ఒకటి తణుకు. నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత నుండి ఎంతో మంది ఎమ్మెల్యేలు మన తణుకు అభివృద్ధికి కృషి చేశారు. అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేశారు, వారికి ప్రత్యర్థులు ఎవరు, ఎన్ని ఓట్లు వచ్చాయి, విజేతకు ఎంత మెజారిటీ వచ్చింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా తణుకు నియోజకవర్గానికి 1952లో ఎన్నికలు జరగగా అప్పుడు చిట్టూరు ఇంద్రయ్య గారు 20,835 ఓట్లతో ప్రత్యర్థి చిట్టూరు సుబ్బారావు చౌదరి గారిపై 6,313 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. తరువాత 1955లో జరిగిన ఎన్నికలలో ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు 26,586 ఓట్లతో ప్రత్యర్థి చిట్టూరు సుబ్బారావు చౌదరి గారిపై 6,880 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1962లో జరిగిన ఎన్నికలలో ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు 31,771 ఓట్లతో ప్రత్యర్థి చిట్టూరు ఇంద్రయ్య గారిపై 111 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1967లో జరిగిన ఎన్నికలలో గన్నమని సత్యనారాయణమూర్తి గారు 36,187 ఓట్లతో ప్రత్యర్థి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిపై 6,881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1972లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ నుండి గన్నమని సత్యనారాయణమూర్తి గారు విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి కంటిపూడి అప్పారావు గారు 35,393 ఓట్లతో ప్రత్యర్థి గన్నమని సత్యనారాయణమూర్తి గారిపై 14,062 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి డాక్టర్ చిట్టూరి వెంకటేశ్వరరావు గారు 39,501 ఓట్లతో ప్రత్యర్థి గన్నమని సత్యనారాయణమూర్తి గారిపై 4,098 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1985లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి ముళ్ళపూడి వెంకట కృష్ణారావు గారు 57,184 ఓట్లతో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి కరటూరి అనంతరామూర్తి గారిపై 31,899 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి ముళ్ళపూడి వెంకట కృష్ణారావు గారు 57,050 ఓట్లతో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి చిట్టూరి బాపినీడు గారిపై 9,381 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి ముళ్ళపూడి వెంకట కృష్ణారావు గారు 60,833 ఓట్లతో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి సిహెచ్ అచ్యుతరామప్రసాద్ గారిపై 22,556 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి వైటీ రాజా గారు 70,574 ఓట్లతో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి బూరుగుపల్లి చిన్నారావు గారిపై 23,847 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి చిట్టూరి బాపినీడు గారు 65,189 ఓట్లతో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుండి వైటీ రాజా గారిపై 5,377 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు 53,211 ఓట్లతో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుండి వైటీ రాజా గారిపై 1,451 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి ఆరుమిల్లి రాధాకృష్ణ గారు 1,015 ఓట్లతో ప్రత్యర్థి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ చీర్ల రాధయ్య గారిపై 30,948 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2019లో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు 75,975 ఓట్లతో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుండి ఆరుమిల్లి రాధాకృష్ణ గారిపై 2,195 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా గెలిచిన ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో తణుకు అభివృద్ధికి కృషి చేశారు.